మనం ప్రెజెంట్ పర్వతపూర్ లో ఉన్నాము. పర్వతపూర్ అనగానే ఇక్కడ మేడపల్లికి దగ్గరలో ఉంటది, హైవే కి దగ్గరలో ఉంటది. బట్ డబుల్ బెడ్రూమ్ లో ఇష్యూస్, ఇంత మంది ఆడవాళ్ళు మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు మాత్రం చూస్తా ఉన్నాము. లోకల్ వాళ్ళకు కాకుండా నాన్ లోకల్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. నిజంగా నిజంగా నా పేద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఏ ఇష్యూ లేదు. అసలు ఏం జరుగుతుందని ఇక్కడ ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వకుండా కనీసం మేము అప్లై చేసుకున్నాం. సరే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అని చెప్తే కూడా అప్లై చేసుకుంటే ఇంతవరకు మా దగ్గరికి ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు లేరు, వెరిఫికేషన్ చేసిన వాళ్ళు లేరు. మరి ఎంక్వైరీ లేదు, వెరిఫికేషన్ లేదు, మరి ఏ విధంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని మేము స్థానికంగా ఉన్న కార్పొరేటర్లను కూడా అడిగినాం. అడిగితే మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళు అంటారు. ఇది అన్న ఇక్కడ ఈ పర్వతపూర్లో ఇది సర్వే నెంబర్ 1 10 11కి వస్తుంది. ఇది గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్, 36 ఎకరాలు ఉంటుంది. ఇది 2001లో మాకు కొన్ని పట్టాలు ఇచ్చారు కొంతమందికి. 2001లో దేవేందర్ గౌడ్ ఉన్న టైంలో ఇచ్చారు. ఆ 2001లో ఇచ్చిన పట్టాలు తర్వాత 2007లో మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న సర్పంచ్ 60 గజాలు ఎక్కిచ్చిండు. అప్పుడు వీళ్ళందరూ పాపం పుస్తెలమ్మి బేస్మెంట్లు కట్టిరన్న. ఇక్కడ నీళ్లు లేకపోతే 2 కిలోమీటర్ల నుంచి బింద మీద నీళ్లు మోసుకొచ్చి ఇది పెద్ద అడవి ఉండేది. ఈ అడవిలో వాళ్ళు 60 గజాలు కట్టుకుంటే 2007 నుంచి 2014 దాకా దాన్ని ఏమనలేదు. కట్టుకునేలే, కరెంట్ ఇవ్వలే, డ్రైనేజ్ ఇవ్వలే, వీళ్ళు ఎవరు ఇండ్లు కట్టుకోలే. కట్టుకోవద్దని కూడా వాళ్ళే ఆపారు అప్పుడున్న నాయకులే. ఇప్పుడు ప్రజెంట్ 2014 వచ్చినాక ఏమైందంటే డబుల్ బెడ్రూమ్లు కడతాం, డంపింగ్ యార్డ్ తెస్తాం అంటే వీళ్ళు 3 నెలలు ధర్నాలు చేసిరన్న. మా మీద కేసులు పెట్టిరు, జైళ్ళపాలు చేసిరు. ఇవన్నీ చేసినప్పుడు కూడా వీళ్ళన్నిటి భరించి 3 నెలలు ధర్నా చేస్తే అప్పుడున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమంటే ఈ కట్టేది మీకోసమే, కట్టినాక మీకే ఇస్తాను చెప్పి ఇక్కడ ఉన్న మా అందరికి హామీ ఇచ్చింది. కానీ ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలవకుండా రాత్రికి పట్టాలని చెప్పేసి ఇచ్చేసారు. మేము వీళ్ళందరూ ఇండ్లు లేని వాళ్ళు, ఇక్కడ అంతా రెంటుకుండే వాళ్ళమే. మేము ఇక్కడ వరదలు వచ్చి మా ఇండ్లన్నీ కూడా ఆగమైతే మేము కిరాయికుండే ఇండ్లలో సమానాలు దడిస్తే కూడా ఇప్పుడు వీళ్ళు 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఇక్కడే ఉంటారు. ఈ డబుల్ బెడ్రూమ్లలోనే ఉంటారు. వాళ్ళు చిన్న మొబైల్ లైట్లు పెట్టుకొని, కరెంటు లేకుండా కూడా మొబైల్ లైట్లు పెట్టుకొని ఆ దోమలు కొట్టుకుంటూ అట్లనే 6 నెలల నుంచి అలానే ఉంటారు. వాళ్ళు తాళం వేసుకున్న వాటిని, వాళ్ళు ఉంటున్న వాటిని ఈరోజు ఎవరో మాకు పట్టాలు వచ్చినని చెప్పేసి వచ్చి తాళాలు వాళ్ళ కొట్టుడు అది చేస్తారు. ఎవరు ఇచ్చారని మేము ఎంక్వైరీ చేస్తే ఎంఆర్ఓ ఇచ్చిన అంటుడు. అసలు ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గవర్నమెంటు గుట్టు చప్పుడు కాకుండా వంచలేదో మాకు అర్థం కాలేదు. అసలు వెరిఫికేషన్ లేకుండా వీళ్ళు పేదోళ్ళ ధనికుల లబ్ధిదారులు కాదు, అర్హుల అనర్హుల అని తేల్చకుండానే పంచడం అనేది ఒక దుర్మార్గం అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయనే కోణంతో ఏదో చేయాలనే తోటి ఎలక్షన్ల ముంగట ఇప్పుడు కనుక మేము పంచిపెట్టడంలో అవకతవకలు ఏర్పడతాయి. ఇక్కడ కట్టింది 128 ఇండ్లు, ఇక్కడ అప్లై చేసుకుంది కొన్ని వేల మంది అప్లై చేసుకురు. ఈ అందరినీ మనం సర్దుమనిచలేమని చెప్పేసి గుట్టు చప్పుడు ఇస్తురు. మేము దీన్ని ఒకటే వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడైతే మేము ఇక్కడ 60 గజాల ప్లాట్లు పోయిన వాళ్ళు ఉన్నామో, స్థానికంగా ఉంటున్నామో, వాళ్ళందరినీ గుర్తించి నిజమైన పేదవాళ్ళం. మనం ఆధార్ కార్డులు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, మా అన్ని సర్టిఫికేట్లు మీకు ఇస్తాం. మా మీద గుంట భూమి ఉన్నా, ఎలాంటి ఆస్తులు ఉన్నా మాకు ఇవ్వకండి. మేము పేదవాళ్ళం. మీరు ఇలా మమ్మల్ని ఇక్కడి నుంచి ఎల్లగొట్టినా కానీ ఇదే రోడ్డు మీద మేము టెంట్ వేసుకొని కూర్చొని ఇక్కడే వండుకొని తింటాం తప్ప ఇంకా వేరే కాడికి పోయి బతికే పరిస్థితి మా దగ్గర లేదన్న. ఇది మా పరిస్థితి. దీన్ని మీరందరూ కూడా సహకరించి కొంచెం పెద్ద మనసుతోటి పేదోళ్ళని సహకరించాలని కోరుతున్నాం. జర వాళ్ళు కూడా చెప్తారు, వినండి అన్న వాళ్ళ బాధలు. ఏది ఏమైతుంది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు బేస్మెంట్ కొలగొట్టారు. మరి ఇల్లు లేదు నాకు, నాకు పిల్లలు సరిగా చూస్తలేదు, మగ పిల్లలు నాకు పెద్దవాళ్ళం. ఇక సరే మరి బేస్మెంట్ అనే ఇస్తారని చేస్తున్నాం మేము. మాకు ఏ ఆధారం లేదు. ఆయనకు వచ్చే పెన్షన్ లే, 3000 రూపాయలు పెన్షన్. నాకు కూడా పెన్షన్ రాయాలంట, ఇద్దరు ఇది రాయాలంట. ఎందుకు రాయను? పెన్షన్ వస్తలేదా? కర్తలు గారికే వస్తుంది. వికలాంగులు కర్గా రాదు. నాకు రాస్తే బాగానే ఉంటుంది. ఒక ఇల్లు ఇస్తే దాంట్లో కావాలంటే ఇక్కడ మేము చాలా ఏళ్ల కింద మేము బేస్మెంటల్ కట్టుకున్నాం అండి. ఇచ్చారు ఫ్లాట్లు మాకు. బేస్మెంటలు మేము మెళ్ళోది అమ్మేసి బేస్మెంటలు కట్టుకున్నాం. కట్టుకున్నాక కూలగొట్టారు. మళ్ళీ మీకే కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ లోని కట్టు తీసుకున్నారు. తీసుకొని కట్టిన తర్వాత ఇవాళ మేడపిల్లలను పంపించి ఈ మా అయ్య అని అడుగుతున్నారు వాళ్ళు. మేము రెంట్ కట్టుకోవాలండి. నాకు భర్త లేడు, 18 18 ఏళ్ళు అయింది మా ఆయన చనిపోయి. అప్పటి నుండి నేను మిషన్ కుట్టుకునే బతుకుతున్నా. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఎక్కడ ఉండాలి మేము? అద్దెలు పెంచుతున్నారు. పెంచుతూ ఉండండి, ఉంటా ఉండండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఎక్కడ ఉండాలి? మాకు ఇస్తామన్నాయి మాయ ఇవి. మాకు ఇస్తామన్నాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు అట్లా చేస్తే మేము ఏమనుకోవాలండి? మేము ఎక్కడ ఉండాలి? ఎట్లా బతకాలి? ఎట్లా తినాలి? నిరుపేదలకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్. అవును, మరి నిరుపేదలమేనండి మేము. మాకు మా ఆధార్ కార్డు ఇస్తాం, పెట్టుకోండి. మీరు కంప్యూటర్లో పెడితే
వస్తుంది కదా, మాకు ఏ ఆస్తులు లేవు, ఎక్కడ ఏమి లేవు, అది ఆ నమ్మకంతోనే మేము ఇంత పోట్లాడుతున్నాం. మాకు కావాలి మా బెడ్రూమ్, అది మా బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మాకు కావాలి. మాకు ఇస్తామనే కట్టారండి, తర్వాత పర్వ వాళ్ళకి ఇస్తామనే కట్టారు. ఇప్పుడు మేడపిల్లలు గుడి వాళ్ళు వస్తే మేము ఎటు పోవాలండి? ఓట్లేస్ గెలిపించుకున్నాం ఇక్కడ మేము. ఇప్పుడు 27 మేము వచ్చి 27 నుంచి కూడా మేము ఇక్కడ ఉండి గెలిపించుకొని ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, ఎమ్మెల్యేకి ఏమైనా ఫోన్ చేసి ఎవరన్నా ఫోన్ చేసి ఎత్తక్కదండి, ఎవరు ఎత్తట్లా ఫోన్లు. మీరు వచ్చి మీరు ఏం చేసుకుంటారో తెలియదు. ఇవాళ మేడిపల్ల ఆయన ఒక ఆయన అంటుండ్రు, రంపం తీసుకుని వచ్చిండు మేడిపల్ల ఆయన, రంపము కటింగ్ బ్లాక్ తీసుకుని వచ్చిండు. ఎందుకు వచ్చావయ్యా అన్న అంటే, మాది డబుల్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి, తాళం వేశారు, తాళం కోస్తాను, తాళం కోయటానికి ఇల్లేదు ఈ మాగి. ఆయన కాగితం ఇచ్చినాయని రమ్మనండి, అప్పుడు మేము మాట్లాడతాం. ఇది మాది, ఎవరు వేరే ఊరు వాళ్ళు, ఇప్పుడు మేము మేడిపల్లి పోయి ఇయ్యమంటే ఇస్తారండి? మరి మా బాధ అమ్ముకుంటున్నారు ఇప్పుడు, ఇది కూడా అమ్ముకోవడానికి, ఇప్పుడు ఈ గొడవ అంతా అమ్ముకోవడానికి. ఈ అమ్ముకుంటే మేము ఎటు పోవాలండి పేదోళ్ళు? ఇప్పుడు పిల్లలు చూస్తారు చూడండి, వీళ్ళ పని నా పని ఏంటి, నా పరిస్థితి నా కొడుకులు ఇద్దరు చూడరు. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలో మాకు మాకు న్యాయం చేయండి. మాకు ఇల్లు కావాలి, మేము ఏం కోట్లు అడగట్లేదు, వాళ్ళు ఆస్తులు అడగట్లేదండి. మేము డబుల్ బెడ్రూమ్ మాకు మాకని కట్టారు, మాకు ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇళ్ళకి వచ్చిందమ్మా మీరు? ఎప్పుడు వచ్చింది ఇళ్ళకి? ఆరు నెలలు నుంచి వస్తున్నాం, తాళాలు వేస్తా ఉంటే ఇరగొట్టుకోవచ్చు. ఏమంటే నువ్వు అంత ఉల్టా మాట్లాడుతుంది సార్, మొత్తం నేను హ్యాండిక్యాప్ చేయలేదు, తాళం ఇరగొట్టు, తాళం లంజ గింజ అని తిడుతుంది, పోలీసులు పంపిస్తారు. ఏంటంటే అది ఇస్తుంది నిన్న అంటుంది సార్, నేను మా అమ్మ దగ్గర ఉంటుంది సార్, నన్ను ఎవరు చూడరు, నా పరిస్థితి సార్. మేము చాలా నిరుపేదలం అండి అందరం కూడా, ఎవరు బాబు మాట్లాడుతుంది. ఇంక నేనేం చేయాలి సార్ చెప్పు, పూజ వస్తుంది, ఒకరోజు పూజ రాదు మాకు. ఎట్లా ఎట్లా చూస్తారమ్మా, ఏమనుకుంటున్నారు ఇప్పుడు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకు కంపల్సరీ రావాలి సార్, అది ఒక్కటే మా కోరిక, ఇంకేయలేదు. మేము ఇది 50 ఏళ్ళు ఈ ఊర్లో వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఎవరికి ఒక గంటేడు మా పేర్ల మీద ఉంటే ఇవ్వండి, తీసి ఇష్యూ చేయండి. మాకు లేదు, ఎవరికి లేదు, ఇలా అన్నదలే ఈ రోజు నాడు లేని వారికి నేను పోరాటం చేస్తున్నా. ఈ రోజు నేను రెండు నెలల నుండి వండుకొని తింటున్నా, లైట్ పెట్టుకోలేదు, ఏది లేదు. ఈ రెండు ఇండ్లు అందరం వారం రోజుల నుండి నీళ్లు కూడా లేవు, ఎవరు లేరు, పక్కలు తెచ్చిస్తుండ్రు మాకు నీళ్లు, లేకపోతే కూడా దాం లేవు. ఇప్పుడు రెండు నెలల నుండి వండుకొని తింటున్నాం, దీపం పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడైతే అందరు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు పోతున్నారు. ఇవి డబల్ బెడ్రూమ్లు, ఈ ఊరి వాళ్ళమే, మేము ఏ ఊరు వాళ్ళం, ఇక్కడ వాళ్ళం. అయ్యో 2001లో ఇచ్చిన పట్టాలు కథా కార్ఖానా మీదానా? ఒక్క నిమిషం. రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలం పర్వతాపురం. ఇది 2001లో మీకు ఇచ్చింది భూమి, ఇంత వరకు ఏం లేదు, వాళ్ళంతా ముందు కూడా ఇచ్చిన సపర్టికెట్ ఉంది. అయ్యో గిన్ని గిన్ని దియకి అల్లకేళ్ళు కానీ సరే, ఇయో గిన్ని పత్రాలు పట్టుకొని పేదలు నిరుపేదలు, నిజంగా నిరుపేదలకు ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతే నిరుపేదలను పక్కన పెట్టి ఎక్కడైతే 2 లక్షలకు 3 లక్షలకు 4 లక్షలకు అమ్ముకుంటారో ఇదే పరిస్థితి మాత్రం ఏర్పడతా ఉంటది ఎక్కడికైనా. ఇయో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తూర్పు రంగారెడ్డి తూర్పు డివిజన్, దీనికి సంబంధించి ఇంటి నివేశన స్థలం మంజూరు చేయి ఉత్తర్వులు. ఇన్ని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే మాత్రం వీళ్ళనే డామినేషన్ చేసే పరిస్థితులు మాత్రం ఉన్నాయి. నెట్టేస్తున్నారు వాళ్ళు వచ్చి, మీదేం హక్కు ఉంది, మీదేం అధికారం ఉంది అని మేడం వచ్చి నెట్టేస్తున్నారు వాళ్ళు. మేడిపల్లి వాళ్ళు తాళం బల కొట్టేసి, ఇల్లు తాళం బల కొట్టేసి వేరే వాళ్ళ నుంచి, అలా కొన్ని సామాన్ల నుంచి పోయినాం, ఆ సామాన్లు గోడవతల పడేసిరు వేరే వాళ్ళ నుంచి. ఇప్పుడు వాళ్ళనంటే మనం మమ్మల్ని వేరే వాళ్ళు సార్ వాళ్ళు నుంచిరు, ఇప్పుడు మీరు ఉండడానికి హక్కు లేదని మాట్లాడుతుంది అక్కడ ఉన్నామే. ఇప్పుడు మరి మేము ఏడు ఉండాలి, మాకు ఇల్లు లేదు, అసలే లేదు. మా మరిది బాగాలేడని హాస్పిటల్ వెళ్ళా, వచ్చేసరికి పిల్లల్ని నిలగొట్టేసి సామాన్లు బయట పడేసిరు, వాళ్ళని ఎవరినో ఉంచారు.
ఇప్పుడు ఇంత దౌర్జన్యంగా 2001లో ఇయ్యలేదు. అప్పుడు అవన్నీ సాధ్యంచిరు మన జైల ఖైదీలకు పలకల మెడికేషన్ట్టుగా వేసి ఫోటోలు దించిరు. అప్పుడు ఇస్తారేమో అని ఆశపడ్డాం. అప్పుడు ఇయ్యలేదు. 2007లో ఇది ఇస్తామని చెప్పిరు. పుస్తే పుస్తే అమ్మేసి ఇడ కట్టుకున్నాం. ఏ నుంచి మశానం నుంచి రెండు రెండు బిందెల నీళ్లు మోసి బేస్మెంట్ కట్టుకున్నాం. అప్పుడు ఇస్తామని అప్పటి నుంచి ఏం సపోర్ట్ చేయలేదు. మళ్ళా 14వ సంవత్సరంలో మళ్ళా ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇడ పోరాటం చేస్తుంటే మళ్ళా ఇట్లా పోలీసు వాళ్ళ నదిది పెట్టి కొట్టిరు. జైల్లో పోయినాము. అది ఇట్లా గోడ మీదకి వెళ్ళి ఆడోళ్ళకి చూడకుండా అయినా దుంకిపిచ్చిరు మమ్మల్ని. ఏది సెప్టిక్ ట్యాంక్ ఇలా కింద ఉంటాయి కదా అవి ఇట్లా గుక్కిరు మమ్మల్ని. అట్లాగైనా బయటకు వచ్చినాం. మళ్ళా జైలుకు పట్టించిరు. కోర్టుకు తిప్పిరు. సరే అనుకున్నాం. మళ్ళీ వచ్చి ధర్నా చేస్తే మీకని కట్టిస్తున్నాం, మీకు ఇస్తాం కంపల్సరీ అని చెప్పారు. ఇప్పటి వరకు ఏది లేదు. మేము అది డబుల్ బెడ్రూమ్ లకు అప్లై చేస్తే మా పేరే రాలేదని చెప్పారు. మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ ఇప్పుడు చేసుకోవడానికి ఉందంటే కేసులు చేసుకున్న వాళ్ళకు లేదు అని చెప్పారు. ఇంకా మేమేం చేయాలి? మాకు ఇల్లు లేదు. అసలు పర్వతపూర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్ లో పర్వతపూర్ లోకే లేదంట. ఇప్పుడు మేడిపల్లలో ఉంటారు, ఫిర్యాద కూడా కొల్లకు ఉంటారు. అక్కడ వాళ్ళకు లేదా జాగా? అక్కడ వాళ్ళకు లేవా ఇల్లు? అక్కడ అంతగానం ఉంది. ముంగట ఇక్కడ సీలింగ్ ల్యాండ్ అన్నారు, ఇది ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరి వాళ్ళు రూములు అమ్మేసుకున్నారు, కట్టుకున్నారు. ఇప్పుడు అది గిన్నె లేదు. మరి మేము ఎక్కడ ఉండాలి? లేకపోతే మమ్మల్ని అందరు ఊళ్ళకి నిలగొట్టమను, వాళ్ళు వచ్చి ఉండమని చెప్పండి. మమ్మల్ని లేకపోతే అల్లనన్ను ఉంచమండి. మాకు డబుల్ బెడ్ ఏమి ఉంటే 80-60 గదాలు చూపిస్తే మేము అక్కడే వస్తాం. అది సార్ మాకంతా తెలియదు. 36 ఎకరాలు ఉందన్నారు. మాది మాకు కావాలి. ఆశ పెట్టినారు. ఆశ పెట్టి మనం పోలీస్ స్టేషన్ లో పాలు చేసిరు. ఒక్కొక్కరి మీద 3-3 కేసులు పెట్టిరు. అప్పుడు పెద్ద మనుషులు ఇప్పుడు మా డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ లో అనియాలే ఆ జాగంత గుద్ది మా 60-60 గదాలు జాగా అన్ని ఇయ్యాలి. అది తప్ప మాకు వేరేది ఏం అసలు వేరే ఎవరు వచ్చినా మేము ఒప్పుకోము. డబుల్ బెడ్రూమ్ అయినా సరే ఈయనే పోరాడతాం. ప్రాణాలు పోయినా సరే అవసరమైతే సామాన్ అన్న దస్తాం కానీ ఈయనే పోరాడతాం. ఇక్కడ మా పేరు మీద మా ఆధార్ కార్డు ఇస్తాం, ప్రతిదీ ఇస్తాం. మా పేరు మీద ఏ కొంచెం ఉన్నా మాకు ఇయ్యకండి. చూడొచ్చు మిత్రులారా, బ్యాక్ ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు. వీళ్ళందరి దగ్గర 2001 నుంచి కూడా పేపర్లు పట్టుకొని 2016-14లో 14 నుంచి 2001 నుంచి ఇక్కడ వీళ్ళు ఆ ఇబ్బందులు పడుకుంటూ
ఇక్కడ మొత్తం ఒక జంగల్ లాగా ఉన్న ప్రాంతాన్ని కొంచెం కొంచెం డెవలప్‌మెంట్ చేసుకుంటూ 50 గజాలు 60 గజాల భూములు వస్తే వాళ్ళు బాగుపడతారన్న కాన్సెప్ట్ కొద్ది ముందుకొచ్చారు బట్ అది బాగుపడడం పక్కన పెడితే అన్ని ఇబ్బందులే అంటే మేము ఇక్కడ 30 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కూడా కనీసం మాకు అతి గతి లేదు మళ్ళ ఎలక్షన్ల అప్పుడు వచ్చుడు తప్ప ఏముండదు మరి మాకు దిక్కు దివాన లేదు మా భూములు తీసుకున్నారు కాబట్టి మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో కరెంటు లేకున్నా నానా కష్టాలు పడుకుంటూ ఇక్కడ ఉంటున్నామని పర్వతపూర్ నివాసితులు చెప్తున్నారు నివాసితులు మరి వాళ్ళ బాధలు పట్టించుకునే ప్రభుత్వం ఉందా మరి వీళ్ళను మళ్ళీ ఎల్లగొట్టి వీళ్ళను వాళ్ళకు వీళ్ళకు ఫైటింగ్ చేసేసి మరి ఒక ఒక సిస్టమ్ ఉంటుంది ఒక డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేయాలంటే మరి ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకి ఏం చేద్దాము అన్న పరిస్థితిలో ఇక్కడ ఎవరికి కూడా గుంట భూమి కూడా ఉందా అమ్మా గుంట భూమి అన్న ఎవరికైనా ఇంత ఉన్నా గానీ మా పేరు మీద 10 గజాలు ఉన్నా మమ్మల్ని జైలుకు తీసుకెళ్ళండి మా పేరు మీద ఎలాంటిది లేదు ఆ కన్నీళ్లకు నిదర్శనమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక బాధ నార్మల్ గా రాదు మాట్లాడేటప్పుడు కన్నీళ్లకు ఆ నిదర్శనమే ఆ తల్లిది ఒక్క గుంట భూమి ఉన్నా కూడా అరగుంట భూమి ఉన్నా కూడా మమ్మల్ని జైల్పాలు చేయమని చెప్తున్నారు మరి ఆ తల్లికి ఆన్సర్ చెప్పేది ఎవరు జవాబు చెప్పేది ఎవరు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారా మరి ప్రభుత్వం ఉందా మరి లోకల్ మినిస్టర్ ఉన్నారా మరి ఎంఆర్ఓలు ఏం చేస్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ లో అవినీతి జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితులు ఉన్నాయి మరి డబుల్ బెడ్రూమ్ లో అవినీతి వీళ్ళకు కనిపించడం లేదా ఎవరికి ఇల్లులు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తున్నారు పెళ్లిగానోడికి కూడా డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తున్నారు ఆ గజ్వేల్ నియోజకవర్గంలో 18 సంవత్సరాల పూరణికి డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసిండ్రు అంటే మీకు అధికారం ఉంటే మీ వాళ్ళకే ఇచ్చేస్తారా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదా అని ఇక్కడ మొత్తం పేద తల్లులందరూ అడుగుతున్నారు మరి వీళ్ళకు సమాధానం చెప్పే పరిస్థితి పరిస్థితి ఎట్లా ఉందో అంటే కొన్ని నియోజకవర్గాలు ఇచ్చిండమ్మా పింఛన్లలో కూడా కొత్త పింఛన్లు ఇచ్చినప్పుడు ఒక ఇంట్లో నలుగురికి ఇవ్వడము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఇచ్చారు ఇక్కడ చాలా మంది పింఛన్లు కూడా రావట్లేదు 100 సార్లు దరఖాస్తు కనీసం రేషన్ కార్డుకు కొన్ని 100ల దరఖాస్తులు ఇప్పటికి పెండింగ్లు ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్ రేషన్ కార్డుల పేరు లేకపోతే మన వచ్చిన బీసీది కానీ కళ్యాణ లక్ష్మికి కానీ ఇంకా పింఛన్ కానీ దేనికి కూడా అర్హత లేదు రేషన్ కార్డు అన్నిటికీ అర్హత ఉంది రేషన్ కార్డులో ఇవ్వకుండా చాలా రోజుల నుంచి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అవుతుందన్న రేషన్ కార్డులు కొత్త ఇరాక పెండింగ్ ఉండబట్టి ఇదన్నీ కూడా రేషన్ కార్డు ఉంటేనే కదా దేనికైనా అర్హత ఇది ఇంకొకటి ఈ పర్వతపూర్ గ్రామము ఇక్కడ పీర్జాది కూడా మున్సిపల్ ఏర్పడ్డప్పుడు 3 మేజర్ గ్రామ పంచాయతీ మేడిపల్లి పెద్ద గ్రామ పంచాయతీ పీర్జాది కూడా పెద్ద గ్రామ పంచాయతీ మా పర్వతపూరే చిన్న గ్రామ పంచాయతీ అక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి మేడి పీర్జాది కూడా ఉన్నాయి మేడిపల్లిలో ఉన్నాయి అక్కడ ఉన్న గవర్నమెంట్ భూములలోనేమో వాళ్ళు లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారు లేఅవుట్లు ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ వేసాం మీరు సర్వే నెంబర్ 62 ఇక్కడ లేఅవుట్లు వేసి మరీ అమ్ముతున్నారు మా పర్వతపూర్ గవర్నమెంట్ భూమి కాడికి వచ్చేసరికి మొత్తం మున్సిపాలిటీకి పంచి పెట్టాలి మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే మల్లారెడ్డి సుధీర్ మన మేడ్చలు మంత్రి గారు చామకూర మల్లారెడ్డి గారు ఇప్పుడు మేమేమంటున్నా పీర్జాది కూడా మున్సిపల్ అన్నప్పుడు అన్ని గ్రామ పంచాయతీలలో కట్టండి మీరు మేడిపల్లిలో మేడిపల్లిలో ఉన్న గవర్నమెంట్ భూమిలో కట్టండి పీర్జాదిగూడలో కట్టండి మా పర్వతపూర్ వాళ్ళ మా పర్వతపూర్ గ్రామ పంచ సర్వే ప్రభుత్వ భూములే కట్టండి కానీ మొత్తం మున్సిపాలిటీకి ఇక్కడే ఇస్తా అంటే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు పర్వతపూర్ అనేది కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ చాలా మంది రెంటుకుంటారు వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన మీకు మీకు ఇచ్చిన తర్వాత మిగిలినవి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా మాకు ఇచ్చినాక ఇచ్చినా పర్లేదన్న కాకపోతే ఇక్కడ చాలా మంది పేదోళ్ళు అంతా ప్లంబర్ పని చేసుకునేటోళ్ళు కార్పెంటర్ పని చేసుకునేటోళ్ళు టైలర్లు ఎక్కడో ఊర్లలో ఉపాధి లేక పొట్ట పట్టుకొని వచ్చి ఇక్కడ పని చేసుకుంటారన్న అలాంటి వాళ్ళని వదిలిపెట్టి నువ్వు మొత్తం పిఎంసీ మొత్తం కలిపి ఇక్కడ ఇస్తానడం మాత్రం సబబు కాదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఎక్కడ పీర్జాదిగూడలో పీర్జాదిగూడలోనే కట్టియండి మేడిపల్లిలో మేడిపల్లిలోనే కట్టియండి పర్వతపూర్వలో మాత్రమే ఇక్కడ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇంకా కూడా గవర్నమెంట్ భూమి ఉంది ఇంకా కూడా కట్టాలని మేము కోరుతున్నాం ఇవి కూడా సరిపోవు మా పర్వతపూర్కి ఇప్పుడు కట్టే కూడా సరిపోవు ఇంకా కట్టాలి
వీళ్ళ డిమాండ్ ఒకటే మిత్రులారా, వీళ్ళ డిమాండ్ మెయిన్ మెయిన్ డిమాండ్ ఏంటంటే పర్వతపూర్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు మేము మాకు 50 గజాలు 60 గజాలు 2001 నుంచి మేము నాన్న కష్టపడ్డాం కాబట్టి ఆ భూములు తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లు కడతా ఉంటే అందరికీ ఒక ఆశ బేస్మెంట్ వరకు వచ్చిన తర్వాత అరే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు కదా అన్న కాన్సెప్ట్ కొద్దీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఇప్పుడు ఎండనక వాననక కరెంటు లేకున్నా కూడా ముసలోళ్ళు మరి ఎట్లా ఎట్లా పైకెక్కుతున్నారు ఎట్లా దిగుతున్నారో మాకైతే అర్థం కాని పరిస్థితి. మరి ఇటువంటి వాళ్ళకు కదా నిరుపేదలకు గల డబుల్ బెడ్రూమ్స్ రావాల్సింది. డబుల్ బెడ్రూమ్ లో నిరుపేదలను పక్కన పెట్టి రికమెండేషన్ ఎమ్మెల్యే చెప్పిండు, కార్పొరేటర్ చెప్పిండు, మంత్రి చెప్పిండు, నా అనుచరుడు నీ అనుచరులకు ఇచ్చుకుంటా పోతే ఇటువంటి నిరుపేదలు ఏం కావాలి అని సమాజం మాత్రం తెల్లారి ముందు బాత్రూమ్ పోతుంది. ఎంత అవస్థ చూడు, ఇక్కడ బాత్రూమ్ లేవు. బాత్రూమ్ పోవాలంటే తెల్లారకు ముందుకే పోతుంది. తెల్లారితే పోలేదు కదా, ఒక పెద్ద మనిషి కదా, అంత చీకట్లో పోవాల్సిన పరిస్థితి. ఆమె చెప్తుంటే నాకే బాధ అనిపించింది. ఆమె బాధ చెప్తుంది అంటే ఇక్కడ మీరు కరెక్ట్ చేసి ఉంటే వ్యవస్థ ఇదంతా జరగదు కదా. ఇక్కడ మాకు మాకు పెద్ద డంపింగ్ ఆడు అల్ల కూడా మా ప్లాట్లండి. మేము రోగాలతోటి రోగులతోటి ఎంత మంది ఇబ్బంది పడతాం, ముసలు ఉండి వాళ్ళని ఎంత అవస్థ పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం అని. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ 60 గజాలు మా కోసం అని ఇచ్చిన కేటాయించిన 60 గజాల పాటలు గుంజుకొని డబుల్ బెడ్రూమ్ యాడ్ చేసిరిడ అంటే పర్వతపురం ఒక చిత్తకుడు లెక్క తయారైంది. ఇక్కడ ఆ పెద్ద మాసం అంతా ఏం చేస్తున్నారు, ఎవరైనా ఒక మాట అని అడుగుతున్నారా? ఎవరు అడుగుతలే ఊర్లో వచ్చి మేము రోగాలతో సస్తుంటే ఎక్కడ హాస్పిటల్ ఉంటే వాడితో ఒక రూపాయి పెట్టిన వీళ్ళు లేదంటే మాకు మేము ఓడి చెప్పుకోవాలి చెప్పండి. ఈ బాధలు పడలేదు వస్తున్నాం మేము రోగ ఇప్పుడు ఊరు ఉన్న ఊర్లోనే ఉండలేక వస్తుంటే దానికోసం చెత్త కూప తెచ్చి స్మెల్ ఎంత ఒక గబ్బు వాసనతో భరించలేక వస్తున్నాం అన్న విడ మేము. ఎవరు చెప్పుకోవాలి చెప్పు మా బాధలు, ఎవరు చెప్పినా ఓడి పట్టించుకోరా మా బాధలు. ఓటు కోసం మాత్రం ఇంటికి మేము ఇచ్చేస్తాం అట్టిస్తాం అని చెప్పుకుంటే ఊరు రోజు తిరుగుతారు. మా అమ్మ తిరుగుతారు, మేము చెప్పిన కష్టాలు చెప్తే మా అమ్మ జైలు పాటు చేస్తున్నారు అని. ఇక్కడ మేము అడిగితే మేము పడిన దానికి తప్పు మేము తప్పు అదే మాసం. మేము ఒక కోటికెళ్ళి కోటి చుట్టూ తిరుగుతుంటే మేము అన్న దీనికోసం కొట్లాడుతుంటే కోట్ల కోసం దెబ్బలు తిని పోలీసులతో దెబ్బలు తిని భరించలేక బాధపడకుండా ఎన్నో అవస్థలు పడినాం అన్న. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెత్తకుండా చేసిన అన్న, కనీసం మా పిల్లల కోసం అన్న మేము పోరాడాలి కదా. మాకు ఒక చిన్న జాగుంటే మాకు చెప్తున్నా కదా, మాకు ఒక ఊర్లో గుంట ఉన్నా ఏది ఉన్నా సరే మా పేరు మీద జైలు పెట్టనే ఒప్పుకుంటా నేను. మాకు ఏ జాగలు ఏ గతి లేకుండా మేము రెండు గుండి రెండు కట్టలేక రెండు గుండెలు ఇట్లా 1000 2000 పెంచుంటే మేము ఏడుకలు కట్టాలి చెప్పండి. మా బాధ ఏమని చెప్పాలి, డబుల్ బెడ్రూమ్ కోసం ఇడుకొస్తే ఇడుకొచ్చిన తర్వాత బయట బిజా కూడా అని చెప్పి మెడిపిల్ అని చెప్పి ఎంతో మందికి ఇచ్చేస్తున్నారు. కానీ మరి ఈ ఊర్లో ఎక్కడ పోవాలి, మళ్ళా ఈ ఊరు కోసం ఇంత కొట్లాడినప్పుడు మాకు ఏదైనా ఫలితం ఉండాలి లేదా? కంపల్సరీ ఉండాలి నిజంగా. అంటే నీళ్లు లేకున్నా కూడా నార్మల్ గా చాలా ఇబ్బందులు, డబ్బాలలో చిన్న చిన్న డబ్బాలలో ఇటువంటి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ లో ఉంటా ఉంటే మరి మంత్రి మల్లారెడ్డి మీరు ఏం చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితులు. ఏడ ప్రభుత్వ భూములు ఉన్నాయా, ఏడ కబ్జాల పర్వం అన్న కోణంలోనే ఉంటుంది. కానీ నిరుపేదలకు మీరు ఏం చేసిండ్రు? మరి ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, వీళ్ళంతా చిన్న చిన్న కార్మికులుగా ఉన్నారు. ఈ కార్మికులకు కూడా మీకు కార్మిక శాఖ మంత్రి కోణం కూడా లేకుండా పోయింది. ఒక స్థానిక ఎమ్మెల్యేగా వీళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ కెమెరామెన్ గణేష్ తో మేనం శ్యామ్, పర్వతపూర్ మేడ్చల్ నియోజకవర్గం నుంచి. థ్యాంక్ యూ. ఇది గలీజ్గుంటే అక్కడ నుంచి నీళ్లు మోసుకొచ్చి ఇదంతా దులిపి వీళ్ళు ఉన్నంత సామాన్ తీసేసి ఇదంతా కడిగి పెట్టి నా సామాన్ పెట్టిపోతే ఈ గోడాతల పడేసి వీళ్ళని ఎవరినో ఇళ్ళ పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమంటారు, మమ్మల్ని సార్ పెట్టిండు, ఇది మాది ఇది మీది కాదని మాట్లాడుతారు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మాకు ఇల్లు ఈయనే కాల్ చేయమని చెప్పారు, ఇదే కదా అనేసి నేను చీపిరి కట్ట ఈడ పెట్టిన బిందెలు పెట్టేసిపోయినా, బిందెలు మాత్రం లేవు, చీపిరి కట్ట మీదే మొత్తం ఆ గోడాతలు ఉన్నాయి, చెక్కలు అవన్నీ మాకున్నాయి తెచ్చుకున్నాము, అవి గోడవతలు ఉన్నాయి, వీళ్ళు మాత్రం ఇళ్ళు ఉన్నారు, మాకు తాళం మీరే కొట్టేసి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాదు లేదు ఇది మమ్మల్ని సార్ పెట్టింది మాది అని మాట్లాడుతున్నారు. పంచాయతీ పెట్టారు, ఇప్పుడు ఏమంటారు మమ్మల్ని సార్ మేము ఇలా పని చేసే వాళ్ళం అంటే ఇప్పుడు పని చేస్తారు, రేపు పొద్దుగాల మాగ్గిన అక్కడ ఇల్లు లేదు సార్ అంటే వీళ్ళకి ఇచ్చేస్తారు కదా. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎవరి ఇంట్లో ఉండాలి పోయి, అది నా బాధ. అది కావాలంటే సామాన్యుని ఇక్కడ పడేసారు చూడాలి. అంటే ఒకరు ఆల్రెడీ ఉంటా ఉంటే ఇంకొకరికి పంచాయతీ పెట్టుకున్న పరిస్థితులు ఎట్లా ఉంటాయి చూడు. ఈ పొయ్యి ఇక్కడ పెట్టుకున్నాను, ఈ పొయ్యి కావాలంటే ఇక్కడ వంటగిన చేస్తా చూడండి, ఈ పొయ్యి ఇక్కడ పెట్టుకున్నా వాళ్ళు బై మిస్టేక్ ఇక్కడ జరుపుకున్నారు, వాళ్ళు ఇది ఇక్కడ జరుపుకోరు, ఇక ఇవి మొత్తం ఇక్కడ పడేసారు, కనుకొచ్చే సామాన్ మొత్తం తీసుకెళ్ళారు, ఇంట్లో ఉన్న సామాన్లు బయట పడేసి ఇంకొకరిని ఎంటర్ చేస్తారు.
ఇట్లా కట్టెలు తీసుకొచ్చుకోండి పాపము, కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, నానా ఇబ్బందులు పడుకుంటూ నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం జైళ్ల పాలై కోట్ల చుట్టూరు తిరిగినా కూడా మంత్రి మల్లారెడ్డి నీకు కనికరం లేదు అంటే ఇక నువ్వు ఏం ఎమ్మెల్యేవో ఎవడికి ఎమ్మెల్యేవో అర్థం కాని పరిస్థితిలో మాత్రం ఉంది మిత్రుడా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డికి ఏం చెప్తావో చెప్పమ్మా ఒకసారి. ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నమస్కరించి మాకు ఏమి వద్దు సార్, మేము ఎకరాలు అడుగుతలేము, వేల గజాలు అడుగుతలేము, కేవలం మీ బెడ్రూమ్లు మాత్రం ఇస్తే అంతే చాలు, కాకుండా ఇక్కడ లేదంటే ఇంకేనైనా 60 గజాలు చూపి అక్కడ గుడిసెలు వేసుకునైనా బతుకుతాం, మీరు కట్టి ఇవ్వకున్నా సరే, కొన్ని రేకులు కప్పుకోనో పట్టాలు కప్పుకోనో ఎట్లనో అట్లా బతుకుతాం, అంతా మించింది మిమ్మల్ని మేమేం అడగము. ఇది మన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి, కిటికీ లేవు, మన్ను లేవు, మశానం లేదు, కరెంటు లేదు. నేనే పడుకుంటున్నా, నేనే ఉంటున్నావా? నెల అవుతుంది, రాత్రి కరెంట్ లేదు, ఏం లేదు కదా, లేకుండా అట్లే వండుకుంటున్నాం, ఒంబత్తి పెట్టుకొని పండుకుంటున్నాం, అట్లే వండుకొని తింటున్నాం, అగో పొయ్యిలు కూడా ఉండే చూడ రూమ్ లాయినా, నీళ్ళు కూడా లేవు, కిందికి వెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి, చేత పైకి పోతే మళ్ళీ కిందికి రాలేవు, కిందికి పోతే పైకి రాలేవు, నాయకలు ఉంటే నాయనా జర రెండు డబ్బాలు పెట్టిపోండి బిడ్డ అంటే పెట్టిపోతుండరు, కిందోళ్ళు కిందున్నోళ్ళు పెట్టిపోతుండరు, ఏం చేస్తాము ఇక, కొడుకులు కనుకొని కోడళ్ళని తెచ్చుకొని కూడా లాభం లేదు, బతుకులకు మెడలు బట్టి నూకేస్తుండరు, ఏం చేస్తావు నాయన, మా బతుకులు బతికి ఏమిటికి, నీళ్ళన్న ఉంటే ఆడుకొని అన్న తింటాము ఉంటాము, దాని నీళ్ళన్న అన్నట్టు వచ్చి ఉన్నాం చూడు, నెల రోజులు అయ్యి కొడుక వచ్చి ఇడ పడ్డాం చూడు, ఇక ఏదన్నా చేయింది నాయన మా అయ్య, ఇటువంటి ముసలోళ్ళు పాపం ఎంత ఇబ్బందులు 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 ఉన్నారో, వీళ్ళకి కనీసం వీళ్ళు ఏం అడగట్లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ మాత్రమే అడుగుతున్నారు అంతే. మా పేరు మీద ఏమైనా ఉంటే బయట రెండు నెలలు అయింది వండుకొని తింటుండం, లైట్ లేదు, ఏం లేవు, నీళ్ళు కూడా లేవు, కిందికి వెళ్ళి చాలా బాధగా ఉంది, అందరూ అందరు పేదవాళ్ళమే, ఎవరు ఉన్నోళ్ళు ధనవంతులు ఏం లేవు, ఉంటే ఇట్లా ఉండం, ఇట్లా వండుకోవాలని మా కర్మ కూడా ఉండదు, అట్లా ఒకటి అందరు కలిసి మాకు న్యాయం చేయండి, పోరాటం కావాలి, మాకేం లేదు, ఏమి లేదు, అందరూ ఏమి కూడా అన్నారా, ఏం లేదు, మీరు ఎట్లని దయచేసి మీకు సాయం మాకు వస్తాడు ఇవ్వాలి సార్, మేము చాలా అవుతుందని నా భర్తవులు లేదు అవ్వలేదు, మా అమ్మ దగ్గర ఉంటా సార్, తమ్ముళ్ళు అయితే వెళ్ళగొట్టేస్తాడు, తమ్ముళ్ళు కూడా వెళ్ళగొట్టారు, డోర్లు వల్ల కొట్టుకోకుండా ఇక్కడ ఉండి ఇళ్ళకి రాకముందే ఇవన్నీ కాపాడుకుంటూ ఇందులోకి వస్తే ఇవాళ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోవాలి, కిరాయిలు కట్టలేక చేస్తున్నాం, ఓనర్లు ఇంటికాడ ఉన్న కిరాయికి ఉన్న ఓనర్లు కొడుతున్నారు, అవసరం లేదు కిరాయి కట్టకపోతే వెళ్ళిపోరాలి, ఇటువంటి బతుకులలో ఏమిటికి గవర్నమెంట్ ఎందుకు చేసేది ఎందుకు, వీటిని ఈ డోర్లని మొత్తానికి మొత్తం డోర్లో ఉన్న నల్లలతో సాపిక్కపోయారు, ఎక్కడ పోవాలి ఇప్పుడు ఈ పరిస్థితిలో, ఈడికొచ్చి ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడికి వచ్చి ఆదుకునే నాయకులు లేరు, రేపు ఎలక్షన్ల టైంలో మిమ్మల్ని అన్ని చూసుకుంటాం అన్ని చేస్తాం, ఇదేనా మన గవర్నమెంట్ చేసేది, కేసీఆర్ కావాలని చెప్పేసి తెచ్చుకున్నాం, తెచ్చుకున్నందుకు మనల్ని చేసారు, ఇప్పుడు ప్రతి ఒక్క డోర్ చూడన్న ఒక్కటి కూట నైట్ 12 ఒకటి అయిందంటే ఇప్పుడు ఇంత మీరు ఉంటున్నారు కాబట్టి ఇంత నీటుగా ఉన్నాయి, లేకపోతే రాకముందు కూడా వీటిని కాపాడుకుంటూ వీటి చుట్టూ తిరుగుకుంటా ఉన్నాం కాబట్టి గ్లాస్ వరకు అయింది, లేదంటే డోర్లతో సాగిపోయేటోళ్ళు నీళ్లు లేకపోతే వీళ్ళు కిందికి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి తీసుకొచ్చుకుంటారు, వాళ్ళ పరిస్థితి చూడు ఒకసారి, రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఇచ్చుడు లేదు ఏం లేదు, ఇవాళ ఇస్తాం ఆపేసామని కూడా మురిపించడం తప్ప ఇంతవరకు ఇచ్చుడు లేదు ఏం లేదు, ఏంటంటే మన గవర్నమెంట్ ఉంది మొత్తం మొత్తం ఇలా మొత్తం లోపల లోపలే ఇది చేసుకుంటారు అంతా, ఇలా పైసలు కూడా తీసుకుంటాడు, పైసలు అనే పరిస్థితి ఏంది ఇది పేద ప్రజల ఆస్తులు అంతస్తులు ఏదైనా ఉన్నాయి అంటే మూళ్ళేలు మూటలు రెండు మూడు చెద్దార్లు ఈ చీరలు తప్ప ఇక వీళ్ళ ఆస్తి పెద్దగా ఏముండదు, వీళ్ళకి కనీసం కనీసం ఒక అరగుంట భూమి ఉన్నా కూడా మమ్మల్ని జైల్లో పెట్టమని
కన్నీటి పర్యంతం అవుతున్నారు పెద్ద మనుషులు. నాకేముందండి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. మేము కష్టపడి అద్దెలు కట్టుకుంటుంటే అద్దెలు పెంచమంటున్నారు, పెద్దంటే అనుకోలేదండి. నా భర్త లేడు, నాకు ఇద్దరు పిల్లలు అండి. చూడట్లా మీరేం చెయ్యాలి? నాకు తెలిపిస్తే నేను గూళ్ళ పడి ఉంటానండి. నాకేమొద్దు, మా అందరికి ఇల్లు లేని వాళ్ళు అందరికి ఇల్లు ఇప్పించండి. మీరు మిమ్మల్ని కోరేది అదే. మేమేం కోరట్లా, మీ ఆస్తులు వద్దు, మాకు మీ పదవులు మాకు వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. మేము ఇళ్ళల్లో అద్దెకుండి ఎంత బాధపడుతున్నాం అండి. వాళ్ళు పొమ్మంటారు, ఇంకో ఇక్కడ మేము కొట్టి వద్దంటారు, ఆ గోడకి పెద్ద ముందు వద్దంటారు. మేము ఎన్ని తిప్పలు పడుతున్నామో మాకు తెలుసు అండి. ఇన్ని ఏళ్ళ నుండి ఉన్నా స్వామి, 40 ఏళ్ళ నుండి ఇదే ఉంది రాజకారణం. ఎప్పుడు రాజకీయం, ఎప్పుడు రాజకీయం, ఎవరికి ఏది లేదు. పొద్దున 7:30 వరకు ఆఫీస్కి రండి. లైవ్ లో ఇంత పెద్ద మనిషి గాని, ఊరు సర్పంచ్ గాని, వార్డు మెంబర్లు గాని, అంత దొంగలే. ప్రతి ఒక్కరు దొంగలే. ఇల్లు హాల్ చేస్తామని ఇన్ని దిక్కు గుంజుకురు, కొన్ని ఇండ్లు ఈయన దిక్కు, కొన్ని ఇండ్లు గుంజుకురు. టీఆర్ఎస్ గుంజుకుంది, టీడీపీ గుంజుకుంది, కాంగ్రెస్ వాళ్ళు గుంజుకురు, అందరు గుంజుకుని మాకేం చేయలేరు. ఇప్పటి వరకు కూడా నాకు కూడా ఒక ఏదైనా ఒకటి, నేను 50 సంవత్సరాలు ఈ ఊరికి వచ్చి తెలుసా, ఉప్పలు నడుచుకుంటూ పోయినాం. మా నాన్న మమ్మల్ని జారిండి, ఊర్లో తెచ్చి పెట్టిండు. మిరాల మండి నుండి వస్తాద్ పని చేసి మా నాన్న మమ్మల్ని జారిండి. 7 మందిని చాతుకుంటే మా నాన్న రోజు సల్లనీళ్ళు తాగేసి ఉప్పలు పోయి బస్సు ఎక్కుతుంటే. ఈ ఊర్లో అట్లాంటి ఊరు ఇది, అడవి అరుణపాలెం. ఆ టైంలో ఉన్నాం ఇలా. ఈరోజు వేరే ఊరు వాళ్ళు వచ్చి మాకు మీరు వెళ్ళండి, మీరు పోండి, మీదేముందని అని అనేస్తారు ప్రతి ఒక్కరు. పెద్ద అధికారులు చెయ్యి ఉన్నందుకే ఈడి వరకు వచ్చిర్రు, లేకుంటే లేదు రారు. ఊరి పెద్దవాళ్ళు అధికారులు ఉన్నారు, చెయ్యి లేని తీరారు. డబ్బు కష్టపడ్డారు, ఎవరికైనా డబ్బు డబ్బు డబ్బు. డబుల్ బెడ్రూమ్ అని చెప్తున్నారు, అందరు ఖైదాలు చూపిస్తారు. మళ్ళీ మేము ఏళ్ళ నుండి ఉన్నాం, తరాల నుండి ఉన్నాం. మాకు రేషన్ కార్డు ఉంది, ఓటు ఉంది, అన్ని ఉన్నాయి మాకు. అప్పుదారు మాకు అన్ని ఉన్నాయి, ఏమి లేవని చెప్పండి. నేను గుడిలో పూజ చేస్తాను స్వామి. అయ్యప్ప గుడి ఉంది నాకు, ఉంది 1400 గజాల జాగు ఉంటుంది. దాన్ని కూడా అమ్ముకోవాలని చేస్తే నేను కూడా పోలీస్ స్టేషన్ పోయిన వార్డ్ నెంబర్లను పట్టించిన అన్ని పట్టాను, నిలబెట్టినా ఈరోజు దాన్ని బెట్టులాగా నిలబడ్డ. మళ్ళీ ఇప్పటి కూడా నా మీద కారాలు బీరాలు, ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని గేజర్ చేసినని నా మీద కుట్ర పట్టి ఉన్నారు. కానీ ఉండని వాళ్ళ దేవుడు వాళ్ళు ప్రజల్ని నమ్ముకున్నా, నువ్వు దేవుళ్ళని నమ్ముకున్నావు, నువ్వు పేద ప్రజలు కావాలి. నా ప్రజలకు కావాలి, నా కోరిక అంతే. నాకు లేకుండా నేను ఏదైనా వద్దా, చెట్టు కింద అయినా వద్దా, కానీ నా పిల్లలకు కావాలి, వీళ్ళందరికి కావాలి. ఈ భారతీయులు నా పిల్లలు, వీళ్ళంతా దేశం అంతా నా పిల్లలే. నా కోరిక ఇదంతా ఇప్పుడు ఇది జయం కావాలి ఇంతమంది అంది కోరిక. ఇక్కడ ఉంటున్నాను, నా కొడుకు పూజకి వెళ్తాడు, పూజారి లేదు. ఇల్లు ఇల్లు ఉంటే సరిపోతుంది నీకు ఎటువంటిది? 35 సంవత్సరం అవుతాం, 30 సంవత్సరాలు అయినా ఈ ఊరు వచ్చి పిల్లలప్పుడు సరే అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు నాకు పెన్షన్ రాయండి, ఇల్లు ఇవ్వండి. పెద్ద మనిషి వికలాంగుడు, అదొక్కటి చేయండి ఆయన. ఓకే,